శుభోదయం అందరికి. ఈరోజు 1వ తరగతి తెలుగు వాచకం. మనం 1వ తరగతి తెలుగు వాచకంలో అచ్చులతో మాటలు అనే పాఠ్యాంశంలో ఉన్నాము. తెలుగు టాపిక్ వచ్చేసి అచ్చులతో మాటలు. అచ్చులతో వచ్చేటటువంటి పదాలు మాటలు. అయితే అచ్చులతో వచ్చేటటువంటి మాటలు పేజీ నెంబర్ 15. పేజీ నెంబర్ ఏంటన్నా? పేజీ నెంబర్ 15లో ఉన్నటువంటి ఈరోజు మనం ఏ రెండు అక్షరాల గురించి నేర్చుకుందాం. ఎరా ఇంగ్లీష్ ఏమంటాం? ఎర్త్ వామ్, ఏఆర్ టిహెచ్ ఎర్త్ వామ్, ఎల్ఓఆర్ఎన్ ఎర్త్ వామ్. చూడండి, ఏ ఎర్ర. మనం ఈ వర్షాకాలంలో భూమిలో నుండి బయటకు వస్తే చూడండి, ఎర్ర ఎర్రను అంటాం మనం. ఎరా ఎర్త్ వామ్, ఎరా ఎర్త్ వామ్, ఏ ఎరా ఎర్త్ వామ్, ఏ ఎరా ఎర్త్ వామ్, ఏఆర్ టిహెచ్ ఎర్త్ డబ్ల్యూఆర్ఎం వామ్, ఎర్త్ వామ్. మరి ఈ ఎర్త్ వామ్ ఏ నుంచి వచ్చేటటువంటి రెండు అక్షరాలు మూడు అక్షరాల పదాలు? ఏళ్ళు మూడు అక్షరాలు పదం. ఏలు క ఎండ. ఓకేనా? ఎడమా ఎడమా. ఓకేనా? ఎకరం ఎకరం. నెక్స్ట్ ఎచ్చట ఎచ్చట. ఎగతాలి ఎగతాలి. చూడండి, ఏ ఎరా ఎర్త్ వామ్, ఏ ఎరా ఎర్త్ వామ్, ఏ ఎరా ఈఏఆర్టిహెచ్ ఎర్త్ డబ్ల్యూఆర్ఎం ఎర్త్ వామ్. ఎల్లుక మూడు అక్షరాల పదాలు. ఎండ రెండు అక్షరాల పదం. ఎడమ ఎకరం ఎచ్చట ఎగతాళి. పేజ్ నెంబర్ 15లో అచ్చులతో మాటలు. ఏ ఎరా ఎర్త్ వామ్, ఎల్లుక ఎండ ఎడమ ఎకరం ఎచ్చట ఎగతాళి. ఇవి ఏతో వచ్చేటటువంటి రెండు అక్షరాల మూడు అక్షరాల నాలుగు అక్షరాల పదం. అయితే ఏ అయి వస్తుంది కదా మరి మనకు ఇక్కడ. అదే విధంగా మనకి పేజీ నెంబర్ 15లో చూడండి, ఏకి సంబంధించి ఏ అని మీరు ఇక్కడ బాక్స్ లో రాయాలి. ఏ అని ఈ బాక్స్ మొత్తం మీరు పూర్తి చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఎరా ఏ రా ఏ రా ఏ రా ఎరా ఏ రా ఏ రా. ఇది ఈ యొక్క ఏకి సంబంధించి ఏ ఎరా ఎర్త్ వామ్ ఈ బాక్స్ మీరు పూర్తి చేయాల్సింటుంది. మరి నెక్స్ట్ వచ్చేసి ఏఐ కదా, ఏతో రెండో ఏ అక్షరంతో వచ్చేటటువంటి పదం ఏమిటో చూద్దాం. ఏనుగు. ఏనుగు ఇంగ్లీష్ ఏమంటాం? ఈఎల్ఈ పిహెచ్ ఏఎన్టి ఎలిఫెంట్. ఏనుగు ఏనుగు. ఏనుగు ఇంగ్లీష్ ఏమంటాం? ఈఎల్ఈ పిహెచ్ ఏఎన్టి ఎలిఫెంట్. ఏనుగు ఎలిఫెంట్. చూడండి, ఏతో వచ్చినటువంటి రెండు అక్షర పదాలు. ఏడుపు ఇవి రెండు అక్షరాల మూడు అక్షరాల పదాలు. ఏనుగు ఈఎల్ఏ
ఎలిఫెంట్ అంటారు. ఏకి వచ్చేటటువంటి రెండు అక్షరాల పదాలు ఏకా ఏలా ఏరు ఏకం ఏడుపు ఏడు ఏతం. ఇవి రెండు అక్షరాల పదాలు. మీకు ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ బాక్సులు ఇవ్వడం జరిగింది. ఈ బాక్సులు మనం పూర్తి చేయాలి. ఏ ఏ ఏ ఇక్కడ ఏనుగు అని మనము కింద పైన ఇచ్చినటువంటి విధంగా కింది బాక్సులు అన్ని కూడా మనము పూర్తి చేయాలి. పేజ్ నెంబర్ 15 అచ్చులతో మాటలు. ఏ ఎరా ఏ ఏనుగు రెండు అక్షరాల మరియు మూడు అక్షరాల పదాలు ఎక్స్ప్లెనేషన్.